हाई फ्रेंड्स, वेलकम टू रोजास क्रिएटिव चैनल। इवाड़ अम्मवारी नैवेद्यों में भाग में नेनु क्षीरन्नम अंटे परवान्नम चेसि चूपिंचबोतुन्नानु। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स पालु, बियम। बियम नेनु ग्लास तो तीसुकुन्नानंडि, ग्लास तो तीसुकुन्नानु। दीन्नि ओक हाफ एन अवर नानबेट्टुकोनि उंचुकुन्नानु। तर्वात सग बियम, ई ग्लास लोने सगम तीसुकुन्नानु नेनु। इदि कूडा नानबेट्टि उंचुकुन्नानु हाफ एन अवर मुंदु। కొద్దిగా 2 స్పూన్లు పచ్చి శనగపప్పు, మనకి టేస్ట్ తగ్గట్టు బెల్లం, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసుకున్నాను నేను, అలాగే నెయ్యి ఫ్రై చేసుకోవడానికి, తర్వాత ఇలైచి పౌడర్। నేను ఇక్కడ పాలు అయితే హాఫ్ లీటర్ తీసుకున్నానండి। అయితే మనం ప్రాసెస్ మొదలు పెడదాము। ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని हाफ लीटर पाल वेवाली इवी बाग मर पाल पंगु वस्तू उ इपड़ मुझे नाबेपेक सग बियानी वेवाली अलागे नाबे उ शुभ्र कड़ी उ बियान वेवाली ఈ రెండు అడగంటకుండా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న పచ్చి శనగపప్పు కూడా వేసుకోవాలి। పరవన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మధ్యలో ఒక 5 నిమిషాలకు ఒకసారి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి। అలా మిక్స్ చేసుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది। ఈ లోపుగా మనం పక్క స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని మనం బెల్లం కరగనించుకుందాము। ఒక చిన్న టీ గ్లాసు వాటర్ పోసుకున్నాను నేను। మనకి పాకం ఏమీ రానవసరం లేదు। బెల్లం కరిగిపోయింది। ఈ బెల్లం పాకాన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మరొక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి। దాని కోసం నేను కాజు, బాదం, కిస్మిస్ యూస్ చేస్తున్నాను। నెయ్యి బాగా కరిగిపోయింది। ఇప్పుడు ముందుగా నేను బాదం ని ఫ్రై చేసుకుంటున్నాను। ఎందుకంటే బాదం ఫ్రై అవడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది। ఫస్ట్ బాదం వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి। అది జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్ వేసుకుందాము। కిస్మిస్ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి। పరవన్నాన్ని చూసినట్లయితే మనకి దగ్గర పడినట్టుగా కనిపిస్తుంది। అలాగే రైస్, పప్పు కూడా అంతా ఉడికిపోయింది। సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము। స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలైచి పౌడర్ వేసుకోవాలి। ఇలైచి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి। చివరగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి। పరవన్నం రెడీ అయిపోయింది। కొంచెంసేపు చల్లనివ్వాలి, ఎందుకంటే వేడి వేడిది నైవేద్యం పెట్టకూడదు। కొంచెం వేడి తగ్గిన తర్వాత వేరే బౌల్ లోకి తీసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు। నాకు దీని కోసం ఈ రెసిపీ చేయడానికి నాకు 20 నిమిషాలు టైం పట్టింది। అయితే దీని కోసం ఎక్కువ సంపడకలేదు, ఎక్కువ సేపు ఇక్కడే స్టవ్ దగ్గరే ఉండాలనేమీ లేదు। మనం అటు ఇటు పని చూసుకుంటూ మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।